कांग्रेस बीजेपी डबुल पंचायती बीआरएस चेरी रेवंत ईटल इधर दंगलेन रेडे कृतमे तुम चपा बीआरएस एमएलसी कौशिक रेड्डी हुजूराबाद उप एन केवंत इटल को ईटल को आरोप कौशिक तेड़े इवा इधर बैठक नमस्कार నేనే ఎన్నోసార్ల 2 సంవత్సరాల క్రితమే చెప్పిన ఇద్దరు దొంగలు ఈటల రాజేందర్ గారు దొంగనే రేవంత్ రెడ్డి గారు దొంగనే నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పిన ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పిన ఇయాల నిజం తెలిందా లేదా ఇయాల వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది ఈటల రాజేందర్ గారు నేను మాట్లాడుతా ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని ఇది వాస్తవమే కదా ఇయాల కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజమే తెలియని కదా నేను ఆ రోజు చెప్పింది ఏంది ఈ రోజు వాళ్ళు మాట్లాడేది ఏంది ఒకరో తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్ కు వస్తావా తడిబట్టలు పోదాము అని ఒకరంటారు ఇంకొకరు సపోర్ట్ చేయరు వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పిన ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి దొందు దొందే ఏ నాటికైనా నిజం బయటికి వస్తుందని నేను చెప్పిన ఆ రోజు ఇవాల స్వయంగా ఈటల రాజేందర్ గారి నోట్ల నుంచి ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు ఇలా రేవంత్ రెడ్డి గారేమో నేను తీసుకోలేని చెప్తా ఉన్నాడు దీని బట్టి మీరు ఆలోచన చేయిరి అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా దీని బట్టి